ये पुलिस वाला पूरा कोई नहीं चले चले आप लोग नंबर ఈ ప్రభుత్వం మానవత్వం లేదు, అధికారంలో ఉన్న వాళ్ళు మానవ మృగాలు, గిరిజన బిడ్డల యొక్క మాన ప్రాణాలకు విలువ లేదు, లెక్కలేని తనంతోని ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాంతంలో శ్రీనివాస్ యాదవ్ గారు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉంటారు. ఈ పక్కల్నే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఉంటారు, ఆ పక్కల్నే మల్లారెడ్డి ఉంటాడు. హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ఇక్కడనే నివసిస్తారు. అర డజన్ మంది మంత్రులు, ముఖ్యమంత్రి కుమారుడు, మున్సిపల్ శాఖ మంత్రి అందరు కూడా ఈ సింగరేణి కాలనీకి కూతవేటు దూరంలోనే ఉంటారు. ముఖ్యంగా ఈ సింగరేణి కాలనీ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారి కుమారుడు, మున్సిపల్ శాఖ మంత్రి దత్తత తీసుకుంటున్నాయని చెప్పి మున్సిపల్ ఎన్నికలలో చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి, మీరు దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో మిమ్మల్ని మంత్రులను, ముఖ్యమంత్రులను చేయడానికి సమితలుగా మారిన గిరిజనుల బిడ్డలు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయక తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మీ మీద నమ్మకం విశ్వాసంతో 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించి మిమ్మల్ని 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు, నీ కొడుకును మంత్రిని చేశారు. నీ కొడుకే దత్తత తీసుకున్న ఈ సింగరేణి కాలనీలో ఒక లంబాడ కుటుంబం నల్గొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టులో తండా మొత్తం గుంపు గురయ్యి భూ నిర్వాసితులయ్యి భూమి లేక తండాలలో ఉండడానికి ఇల్లు లేక నువ్వు అనాథలు చేస్తే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో నువ్వు వాళ్లను, ఊరు లేనోళ్లను, దిక్కు లేనోళ్లను చేస్తే ఊర్లో ఉండడానికి ఇల్లు కూడా లేక బ్రతకడానికి పట్నం వలస వచ్చారు. ఈ పట్నంలో పేదలు నివసించే సింగరేణి కాలనీలో నివసిస్తూ ఒక బిడ్డను, ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించుకుంటున్న లంబాడ కుటుంబం ఇయాల పుట్టెడు దుఃఖం, దేవుడు దిగొచ్చినా తీర్చలేనంత ఆవేదన దుఃఖంతో ఒక గిరిజన కుటుంబం ఇక్కడ ఉంటే వాళ్ళ అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పసిబాలికను గంజాయి మత్తులో ఒక దుర్మార్గుడు ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా, పాశవికంగా రేప్ చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఒక దుప్పట్లో మూటగట్టి రక్తం ముద్ద చేశాడ పెడితే 5 రోజులైన ఈ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఏ ఒక్క మంత్రి రాలే, ఏ ఒక్క మంత్రి కూడా కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చెయ్యలేదు. అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉన్నదా? మనుషులుగా బ్రతకడానికి మీకు అర్హత ఉన్నదా అని చెప్పి ఈరోజు ఈ గిరిజనుల తరఫున, పసిపాలిక తరఫున నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా మీరు మీ బంధువు దామోదర్ రావు గారి తల్లి, తండ్రి కాలం తీరి 100 సంవత్సరాలు పైబడ్డ ఆయన చచ్చిపోతే
ఢిల్లీ నుంచి హడావుడిగా దామోదర్ రావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి మీరెళ్ళినరు, మీ కుటుంబం వెళ్ళారు. మీ బంధువులు 100 సంవత్సరాలు నిండి దేవుడి దగ్గరికి పోతే ఢిల్లీ నుంచి సరాసరి నీ బంధువు దామోదర్ రావు ఇంటికి వెళ్ళి తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్న దామోదర్ రావు గారి కుటుంబాన్ని మీరు పరామర్శించినరు, మాకేం అభ్యంతరం లేదు. దొరల ప్రాణాలకు విలువ వేరుంటది, దొరల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారని ఒకవేళ చెప్పదలుచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ దళిత గిరిజనులు కష్టపడి తమ చెమటను రక్తంగా మార్చి నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని కొడుకును మంత్రిని చేసి ఇంతమంది సన్నాసులకు మంత్రుల పదవులు ఇచ్చే అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపిస్తే 5 రోజులైనా కుటుంబాన్ని అయ్యో పాపం అని పలకరిద్దామన్న సోయి కానీ ఇంగిత జ్ఞానం కానీ ఈ ప్రభుత్వానికి లేదు అంటే ఈ ప్రభుత్వం మనుగడ సాధించడానికి జీవించడానికి అసలు మానవత్వం లేని ప్రభుత్వాన్ని క్షమించడానికే అవకాశం లేదు అని చెప్పి గిరిజనుల తరఫున ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ అధికారులు కూడా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఇట్లుంటే సంఘటన జరిగిన రోజే హైదరాబాద్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా, ఆ కలెక్టర్ గారు కూడా గిరిజనుల నుంచి వచ్చిన అధికారి కాబట్టి గిరిజనులు పేదల యొక్క మాన ప్రాణాల విలువ తెలిసిన అధికారిగా వారిని తక్షణమే నేను ఫోన్ చేసి మీరు ఉన్న పలంగా అక్కడికి వెళ్ళండి, రాత్రి శవాన్ని తరలించే క్రమంలో 100లాది మంది పోలీసులు వచ్చి దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేయలేదు, కొట్టలేదు, కానీ దుఃఖంలో ఆవేదంలో ఉన్న ఆ కుటుంబంతో పాటు బస్తీని మొత్తం పోలీసులు అర్ధరాత్రి చితక బాధినరు, గొడ్లను బాధినట్టు బాధినరు. ఇది దుర్మార్గమైన చర్య, ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే మంచిది కాదు సుమా. ఒక గిరిజనుల నుంచి వచ్చిన అధికారిగా నువ్వు తక్షణమే అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చక్కదిద్ది, ఆ కుటుంబం ఏం అనుమానం వ్యక్తం చేస్తుందో, ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయగలవో నువ్వు పోయి కలిసిరా అంటే కలెక్టర్ గారు వచ్చిండ్రు, కలిసిండ్రు, కలెక్టర్ గారు కొన్ని హామీలు ఇచ్చిండ్రు, తక్షణమే అరెస్టు చేస్తామన్నాడు. ఇక్కడున్న గిరిజనులు, ఇక్కడున్న యువకులు దిశ రేప్ జరిగినప్పుడు ఏ ఎన్కౌంటర్ అయితే జరిగిందో అదే ఎన్కౌంటర్ ఇవాళ ఇక్కడ జరగాలి అని చెప్పి ఇక్కడ ఉన్న పేదలు డిమాండ్ చేశారు. మీకు చేత కాకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సిన పని లేదు, మీరు కేసు పెట్టాల్సిన పని లేదు, మీరు పట్టుకోవాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో దేవరకొండ నుంచి వలస వచ్చి బతకడానికి వచ్చిన మా గిరిజన యువకులు మేమే పట్టుకుంటాం, మేమే శిక్షిస్తాం, మాకు వదిలేసేయండి మీ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం మాకు అక్కర్లేదు పోండి అని చెప్పి ఈ ప్రాంత యువకులు ఆవేశంతో మాట్లాడుతుంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ 6 సంవత్సరాల బిడ్డ కళ్ళ ముందు ఆడుకుంటుంటే అంతకంటే అరగంట ముందే తల్లి స్నానం చేయించి బట్టలు తొడిగితే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి పోయి పిల్లలతో ఆడుకొని వస్తాను పోయిన బిడ్డ కళ్ళ ముందల్లే కదిలిపోయి కనిపించకుండా పోయి ఒక దారుణానికి, ఒక గంజాయి మత్తులో ఒకడు దుర్మార్గానికి పాల్పడితే వాడు కళ్ళ ముందలు తిరుగుతుంటే ఈ ఇంట్లో మాకు అనుమానం ఉంది దర్వాజలు తెరవండి అంటే వచ్చిన పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి మేము దర్వాజలు తెరవమన్నారు. 7 గంటలకు 5 గంటలకు తప్పిపోయిన బాలిక కుటుంబం 6:30కే ఎక్కడి నుంచైతే శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఆ గుడిసెను నిర్దిష్టంగా చూపించారు. ఈ గుడిసెలో ఉండేవాడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు, వాడు మమ్మల్ని మీ బాలిక దొరికిందని పదే పదే అని అడుగుతున్నాడు, ఆ ఇంటి మీద ఇంట్లో ఉన్న వ్యక్తి మీద మాకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పి రాత్రి 12:00 వరకు ఆ దర్వాజలు తెరవలేదు, అందులో జరిగిన ఘోరాన్ని నేరాన్ని చూడలేదు. చివరికి విసిగిపోయిన ఈ ప్రాంత యువకులే తలుపులు బద్దలు కొడితే అత్యంత దారుణానికి ఒడిగట్టిన ప్రాణాలు కోల్పోయిన బాలిక అక్కడ ప్రాణం లేకుండా పడి ఉంటే ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని, ఈ ప్రాంత యువకుల యొక్క ఆవేదనను ఆవేశాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద పాశవికంగా పోలీసులు లాఠీలు చలిపించి కొట్టి వాళ్ళను తరిమి మీ ప్రతాపం అంతా వాళ్ళ మీద చూపించింది. నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడినా, కమిషనర్ గారు చూద్దాం చేద్దామంటుండ్రు. కమిషనర్ గారు మీరు కళ్ళు కాంపౌండ్ ముందల
కాపలాదారుగా బంకరారు మీరు సన్నాసులు మీరు పనికి మాలిన చవట దద్దమ్మలు మీరు ఐపీఎస్ ఆఫీసర్ గా 30 సంవత్సరాలు సేవలు చేసి మీరు నేర్చుకున్న చదువు ఇదేనా? ఇప్పటి వరకు ఇంత దారుణమైన పాశవిక సంఘటన జరిగితే పోలీస్ కమిషనర్ గారు ఎందుకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించలేదు? ఈ ప్రాంతంలో కమిషనర్ గారు పర్యటించరా? అంటే గిరిజనుల ప్రాణాలకు విలువలేదా? దామోదరరావు గారు తండ్రి చచ్చిపోతే ముఖ్యమంత్రి వస్తుందని ఇదే ఈ కమిషనర్ చప్రాసిగా బానిసగా మాట్లాడి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ఈ కమిషనరు. ఇవాళ ఒక గిరిజన బిడ్డ మాన ప్రాణాలు కోల్పోయి కుటుంబము కాలనీ మొత్తము కంటికి కునుకు లేకుండా బుక్కెడు బువ్వ తినకుండా చుక్క మంచినీళ్ళు తాగకుండా దీక్ష చేస్తుంటే కనీసం కమిషనర్ గారికి కామన్ సెన్స్ లేదా అని నేను కమిషనర్ని అడుగుతున్నా. ఈ కమిషనరు ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడితే కూడా చూద్దాం చేద్దాం అంటుండు తప్ప ఇప్పటి వరకు ఏం అరెస్ట్ చేయడానికి తీసుకున్న చర్యలను గురించి కూడా చెప్పడం లేదు. ఈ కమిషనర్ ఈ పోలీసులు ఇక్కడ వస్తే చెప్తున్నారు ఈ ప్రాంతంలో గుడంబ గంజాయి డ్రగ్స్కు ఇక్కడి వేదికలు మహిళా సంఘాలలో నాకు ఫోటోలు చూపించారు. గంజాయి తాగి డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీద అడ్డం పడితే ఫోటోలు తీసి పోలీసులకు పెడితే ఒక్కరోజు కూడా పోలీసులు ఇక్కడికి రాలేదు అని. ఇది గంజాయి అడ్డగా గుడంబ అడ్డగా ఈ ప్రాంతంలో అమ్మకాలు జరుగుతుంటే ఈ ప్రాంతంలో ఆడపిల్లలు పదే పదే ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు ఫిర్యాదు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదని ఆడపడుచులు చెప్తుంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యసన పరుల స్వర్గధామమైంది తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము 10,883 కోట్లు ఉండే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 7 ఏళ్లలో 36,000 కోట్లకు పెరిగింది. తెలంగాణలో జనాభా పెరగలే, గాయాల 4 కోట్లే ఉండ్రు, ఇయాల 4 కోట్లే ఉండ్రు, 5-10% ఏమన్నా పెరిగి ఉండొచ్చు. కానీ 10,883 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయం ఇవాళ కేసీఆర్ గారు 36,000 కోట్లకు పెంచిందంటే సందు సందులో పడిపోయే పిల్లల్ని కూడా మందుకు అలవాటు చేసి ప్రతి సందులో బెల్ట్ షాపులు తెరిచి బడులు తెరవకపోయినా గుడులు తెరవకపోయినా ఎన్నికలు నిర్వహించకపోయినా బీర్ షాపులు బార్ షాపులు తెరిచి 10 నుంచి రాత్రి 12 వరకు అమ్ముండి మందిని తాగించుండి మత్తులో ముంచండి అని చెప్పి ఇవాళ కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం అమ్మకాల ద్వారా గంజాయి అమ్మకాల ద్వారా డ్రగ్స్ అమ్మకాల ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని బానిసలుగా మార్చి ఈ రేపులకు మర్డర్లకు కారణము ఇదే అయ్యింది. ఆనాడు దిశ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో కూడా ఆ యువకులు మద్యం మత్తులోనే ఆ రేప్ మర్డర్ చేశారు. ఇవాళ ఇక్కడ జరిగిన రేప్ మర్డర్ కూడా గంజాయి మత్తులో జరిగింది. ఇవాళ జూబ్లీ హిల్స్లో సినీ తారల మీద జరుగుతున్న విచారణ కూడా డ్రగ్స్ వినియోగము డ్రగ్స్ అమ్మకాల మీద జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిఘా పెట్టాల్సిన పోలీసు వ్యవస్థలన్నీ రాజకీయ నాయకుల మీద ప్రతిపక్షాల మీద జర్నలిస్టులు ప్రభుత్వం తప్పిదాలని బయటకు తెస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లోకి తరలించడం మీద వాళ్ళ వాళ్ళ సమయాన్ని అంతా కేటాయించి కేసీఆర్కు సేవలు చేస్తూ తరించిపోతుంటే ఇవాళ మద్యం అమ్ముకునేటోడు గంజాయి అమ్ముకునేటోడు డ్రగ్స్ అమ్ముకునేటోడు బాజాబ్త దొరల్లాక దొరల పక్కన ఈరోజు తిరుగుతున్నారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని గంజాయిని డ్రగ్స్ను కేసీఆర్ గారు ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటూ తప్ప ఈ అమ్మకాల ద్వారా జరుగుతున్న వికృతమైన చేష్టలను నియంత్రించే పని కేసీఆర్ గారు చెయ్యలేదు. ఇవాళ ఈ మద్యం అమ్మకాలు గంజాయి అమ్ముకునేటోళ్ళు డ్రగ్స్ అమ్ముకునేటోళ్ళు కేసీఆర్ ఏమో ఈ అమ్మకాలన్నిటినీ ఆదాయం కింద చూస్తున్నాడు. ఆయన కొడుకేమో ఆనందపు అంచులకు వెళ్ళడానికి ఆయన కొడుకు భావిస్తున్నాడు. అందుకే డ్రగ్స్ అమ్ముకునేటోళ్ళ మీద ఇవాళ విచారణ జరుగుతలేదు. ఇవాళ సింగరేణి కాలనీలో ఆడబిడ్డలు చెప్తుంటే అసలు మనం ఎక్కడున్నాము? మనుషులు జీవించలేని అడవిలో ఉన్నామా? అటవీ మృగాల మధ్యలో ఉన్నామా? ప్రజలెన్నుకున్న ప్రభుత్వము
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నామా అనే అనుమానం కలిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వ్యసన పరులకు అడ్డాగా మారింది. విశ్వనగరం చేస్తాను కేసీఆర్ చెప్పి ఒక విష సంస్కృతిని వికృతమైన చేష్టలకు అడ్డాగా ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ మార్చిండు. ఇవాళ నేను అడుగుతున్న మహమూద్ అలీని, నీకేమన్నా సిగ్గుందా? కిలోమీటర్ దూరం లోపల ఉన్నావు. ఒక పసి బాలికను, ఒక గిరిజన బాలికను అత్యంత పాశవికంగా రేప్ చేసి మర్డర్ చేస్తే హోంమంత్రిగా నువ్వు గడ్డిమి కనుక్కున్నావా మహమూద్ అలీ అని నేను అడుగుతున్నా. మహమూద్ అలీ లాంటి వాళ్ళను, మల్లారెడ్డి లాంటి వాళ్ళను, శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మంత్రులను ఆడబిడ్డలు పొరకాటలతో, చీపుర్లతో, చెప్పులతో కళ్ళ కారం కొట్టి కొట్టే రోజు వస్తుంది. మిమ్మల్ని అట్లా కొట్టే తప్ప మీకు సిగ్గురాదు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ను నేను డిమాండ్ చేస్తున్నా. కేటీఆర్, నువ్వు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాను. నువ్వు నక్లెస్ రోడ్లో ఏదో ఓపెనింగ్లకు పోయొచ్చినావు. కేంద్రం నుంచి ఎవడో మంత్రులు వస్తే గొడుగులు పడుతున్నావు. నీ అయ్యనేమో పంచభక్ష ప్రమాణాలు పెడుతున్నావు. మీకు ఈ విలాసవంతమైన జీవితం ఎవరిచ్చిందా? ఈ లంబడోళ్ళు, ఈ ఆదివాసీ బిడ్డలు, దళితులు, బలైన వర్గాలు ఇచ్చిన అధికారం కాదా? మైనారిటీలు ఇచ్చిన అధికారం కాదా? వీళ్ళు కష్టపడి ప్రాణాలకు తెగించిన ఈ పార్టీ జెండా మోస్తే ఇవాళ మీ కుటుంబం అంతా భోగాలు అనుభవిస్తున్నారు కదా? ఇవన్నీ వీళ్ళు ఇచ్చినాయి కాదా? ఇవాళ వాళ్ళ కుటుంబంలో దుఃఖం వస్తే కనీసం పలకరియడానికి కూడా మీకు తీరిక లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టి తక్షణమే ఈ దత్తత తీసుకున్న కేటీఆర్ గారు, హోంమంత్రి మహమూద్ అలీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కాలనీని దర్శించాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. మీకు నిజంగానే మానవత్వం ఉంటే దామోదరరావు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించామని మేము అడగదలుచుకోలే. ఇవాళ పాశవికంగా చర్చబడ్డ ఒక గిరిజన కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు అంటరాని తనం అడ్డొచ్చిందా? మీ దొరల బింకం అడ్డం వస్తుందా? మీరు దొరలు అయితే వీళ్ళు మోస్తే కదా, వీళ్ళు భుజాల మీద మోస్తే కదా, వీళ్ళు పల్లకిలో మిమ్మల్ని ఊరేగిస్తే కదా మీరు దొరలయ్యి రాష్ట్రానికి మంత్రులు, ముఖ్యమంత్రులు అయింది. ఎందుకు వీళ్ళ మాన ప్రాణాలకు విలువలేదని నేను అడుగుతున్నా. తక్షణమే ఈ ప్రాంతంలో గంజాయి, గుడంబ, డ్రగ్స్ ఏవైతే అమ్మకాలు జరుగుతున్నాయో ఉక్కు పాదం పెట్టాలి, ఉక్కు పాదం పెట్టాలి గంజాయి అమ్మకాల మీద. గంజాయి అమ్మకాలలో కూడా మీకేమైనా వాటాలు ఉన్నాయా? డ్రగ్స్ వినియోగంలో మీకేమైనా ఆనందం ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎక్సైజ్ ఆదాయం 10,883 కోట్లు ఉన్నదాన్ని 36,000 కోట్లకు తీసుకుపోయినాం అంటే తెలంగాణలో ఉన్న ప్రతి 12 ఏళ్ళు పైపడ్డ యువకుని తాగుబోతులను తయారు చేసింది కేసీఆర్ అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. జనాభా పెరగలేదు కానీ 300% ఆదాయం పెరిగింది. 10,883 కోట్ల రూపాయలు ఉన్న ఆదాయం ఇవాళ 36,000 కోట్లకి 7 ఏళ్లలో పెరిగిందంటే తెలంగాణలో ఎంత తాగుబోతులను కేసీఆర్ గారు పెంచినరో ఒకసారి ఆలోచన చేయండి. తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ కేసీఆర్ మారినట్టుగా కనిపిస్తుంది. యువకులు అంటున్నారు డ్రగ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా కేటీఆర్ మారితే తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ మారిండ్రు అని చెప్పి ఇంతకుముందు మా గిరిజన యువకులు నాతో అంటున్నారు. నేను ఆ మాట అనదలుచుకోలే. కానీ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, గుడంబ కావచ్చు, మద్యం అమ్మకాలు కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, విశ్వనగరంగా మార్చి ప్రపంచంలో కీర్తి సంపాదించిన హైదరాబాదులో ఇవాళ ఈ విష సంస్కృతికి కేసీఆర్ కుటుంబమే కారణము. దీనికి బాధ్యత కేసీఆర్ కుటుంబం వహించాలి. ఇవాళ ఈ జరిగిన ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా, నువ్వు ఎట్లా దాడులు చేస్తావు వీళ్ళందరి మీద? ఇవాళ ఈ దాడులకు ఎవరెవరు పోలీసుల ఈ యువకుల మీద దాడి చేసిరో పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలి. నేను సిటీ కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీహార్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అయి ఉండొచ్చు, హైకోర్టులో స్టే తీసుకొని ఇక్కడ ఉండొచ్చు, నేను ఏదీ కాదంటలేను. కానీ కమిషనర్గా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత మీరు నిర్వహించడం లేదు. 5 రోజులైనా సిటీ కమిషనర్గా మీరు సంఘటన ప్రాంతాన్ని, మీరు ఈ ప్రాంతంలో పర్యటించి ఒక విశ్వాసం కల్పించడానికి పోలీసులు ప్రయత్నం చేయలేదంటే పోలీసుల వైఫల్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా లేదా? రేపటి నుంచి ఇంకా 10 మంది తయారైతారు రేపులు చేసేటోళ్ళు, మటర్లు చేసేటోళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళే స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ధర్నాలు దీక్షలు చేసిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు,
అంటే తప్పులు చేసే వంతు మీదే, రేపులు మర్డర్లు చేసే వంతు మీదే, ప్రశ్నించినందుకు మా మీద దాడులా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్కు, కేంద్ర హోంశాఖ మంత్రి కూడా నేను లేఖ రాస్తా. 17 నాడు హోంశాఖ మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారంటుండు. ఎప్పుడో నిజాం కాలంలో 1000 ఊడల మర్రికి ఉరేసినరు వాళ్ళ శవాలను, లేకపోతే వాళ్ళ చరిత్రలు చూస్తా అంటుండు అమిత్ షా గారు. అమిత్ షా గారు, బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రేటర్ హైదరాబాద్లో మీకు పట్టం కట్టిర్రు. అమిత్ షా గారిని తీసుకొచ్చి కుటుంబాన్ని పరామర్శించండి. 100 ఏళ్ల కింద ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ చరిత్రను అడ్డం పెట్టి మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు, మీ ఇష్టం. కానీ నిజంగానే గతంలో జరిగిన దారుణాల మీద మీకున్న ప్రేమ నిజమే అయితే, ఇవాళ 6 ఏళ్ల బాలిక మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడి ప్రాంతాన్ని అమిత్ షా గారు సందర్శించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నా, 17 రోజులు మా కాంగ్రెస్ పార్టీకి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ తరఫున తక్షణమే అమిత్ షా గారికి లేఖ రాస్తా. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గారికి, భట్టి విక్రమార్క, అదేవిధంగా సీతక్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, మేమందరం కలిసి హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన గాంధీ భవన్కి వెళ్ళంగానే అమిత్ షా గారికి లేఖ రాస్తా, మాకు 17 నాడు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ కేసీఆర్ దుర్మార్గాల మీద, ఈ హైదరాబాద్ లో జరుగుతున్న దారుణాల మీద మీకు ఫిర్యాదు చేస్తాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలి. ఈ ప్రాంతంలో అమ్ముతున్న డ్రగ్స్, గంజాయి నిలువరించాలంటే నార్కోటిక్ డ్రగ్స్ ఎంక్వైరీ జరగాలి. ఈ లావాదేవీల మీద ఈడీ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నిజంగానే బీజేపీకి, అమిత్ షా గారికి, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. మేమిచ్చే ఫిర్యాదు మీద మీరు ఎంబడే విచారణకు ఆదేశించాలి. ఒకవేళ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే కేసీఆర్, అమిత్ షా కుమ్ముక్కై తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని మేము భావించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంత యువకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మనం కొట్లాడి సాధించుకుందాం. ఏ విధంగా అరెస్టు చేయరో చూద్దాం. దిశ కేసులో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం గిరిజన బాలిక విషయంలో ఎందుకు తీసుకోరో మనం అడుగుదాం. అది మన హక్కు. అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడ్డ వాళ్లను దిశ సంఘటనలో ఒక న్యాయం, గిరిజన బాలిక విషయంలో ఇంకొక న్యాయమా అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. యువకులు ఏ అంశమైతే నా దృష్టికి తెచ్చిండ్రో, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తా. అమిత్ షా గారిని కలిసి ఈ సంఘటన మీద ఫిర్యాదు చేస్తా. ఖచ్చితమైన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. గత 5 రోజులుగా మా దేవరకొండకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ వీళ్ళకు అండగా నిలబడ్డారు. మా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాదాపుగా ఆ కుటుంబానికి చాలా మంది సంఘటన జరుగుతోటి మిత్రులు, బంధువులు చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చిపోతున్నారు. వాళ్ళ బిడ్డ ప్రాణాలు తెచ్చేయలేం కానీ మా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మా ఎల్బీ నగర్, మా హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఇంకొక 50,000 రూపాయలు కూడా వాళ్ళందరూ కూడా వారి కుటుంబానికి సహాయం అందించారు. వారి కుటుంబం చిన్న చిన్న అవసరాలకు వాళ్ళ దుఃఖాన్ని మేము తీర్చలేము, వాళ్ళ బిడ్డను మేము తెచ్చిచ్చలేము, మాకు తెలుసు. కానీ వాళ్ళ తరఫున కొట్లాడుతాం. వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుని 5 రోజుల నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం మేము చేసినాం. ఇవాళ ఆ కుటుంబానికి ఉన్న ఇబ్బందులను, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఈ సంఘటనతో వాళ్ళు కూలిపోయి బతికే పరిస్థితి లేదు, ఊరికి వెళ్ళడానికి ఊరు లేదు, నక్కలగండిలో మునిగిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రెక్కాడితే గంట ఒక్కడని గిరిజన కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో ఆర్థిక సహాయాన్ని అందించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారు నాకు చెప్పిండ్రు 4 రోజుల క్రితం చెప్పి ఈరోజు కూడా చెప్తారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అమ్మాయి వాళ్ళ తండ్రికి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇంకేదో 15 లక్షలు ఏదో అన్నారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళు 50 లక్షల ఆర్థిక ప్యాకేజీని అడుగుతారు. ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాలు. వాళ్ళ తల్లి ఇవేం అడుగుతలేదు. నా బిడ్డ ప్రాణాలను పలిగొన్న వారిని మీరు తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయండి, ఎన్కౌంటర్ చేయకపోతే మా సింగరేణి కాలనీ యువకులకు అప్పచెప్పండి. నా తల్లి యొక్క బాధ, ఆవేదన నాకు అర్థమైంది. ఆ తల్లి చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉందని చెప్పి మా యువకులు అంటున్నారు. ఇవాళ దిశ సంఘటనలో జరిగిన
దిశ సంఘటనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన బాలిక విషయంలో కూడా అదే న్యాయం జరగాలని ఇక్కడ ఉన్న యువకులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారి మీద సంపూర్ణమైన బాధ్యత ఉంది. ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ఆ కుటుంబం ఏదైతే చెప్పిందో, ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, చదువు విషయంలో కూడా మా మల్లరెడ్డి రామరెడ్డి గారు బాధ్యత తీసుకుంటా అని చెప్పిండో, ఈ గిరిజన కుటుంబాన్ని ఆదుకుంటాం తప్పకుండా మేము. ఎందుకంటే ఊరు లేని భూ నిర్వాసితులు వాళ్ళు పట్నంలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబానికి అంతో ఇంతో మేము తోడుగా ఉంటాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కొట్లాడతాం. 17 తారీఖు రోజు కేసీఆర్ అవినీతి అక్రమాల మీద, ఇక్కడ జరిగిన దుర్మార్గం మీద అమిత్ షా గారికి ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు గాంధీ భవన్కి వెళ్ళంగానే వారికి అపాయింట్మెంట్ కోసం లెటర్ పెడతా. వారు అపాయింట్మెంట్ ఇచ్చి వారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. స్థానిక నాయకులైన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అమిత్ షా గారిని ప్రాంతం పర్యటనకు తీసుకురండి. ఇంతకంటే దుర్మార్గమైన సంఘటన ఇంకెక్కడ ఉండదు. మీరు రాజకీయ పర్యటనలు ఏమన్నా పెట్టుకోండి, ఒక దుర్మార్గమైన పాశవికమైన చర్య జరిగినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారి మీద బాధ్యత ఉన్నది. వారు ఆ బాధ్యత నిర్వహించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంతంలో అమ్ముతున్న గుడంబ గంజాయి మీద ఉక్కుపాదం మోపి ఈ దుర్మార్గానికి పాల్పడ్డ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అమిత్ షా గారిని డిమాండ్ చేస్తున్నాం. చిన్న విషయం రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందు సుధీర్ రెడ్డి గారు వచ్చారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, సుధీర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నేను క్వశ్చన్ అడిగాను, ఎందుకు ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించలేదు? స్పందించడం మీన్స్ మీరు అంటున్నారు చర్యలు తీసుకోవాలి, చర్యల తర్వాత అట్లీస్ట్ నిన్న 2 గంటల రివ్యూ జరిగింది ప్రగతి భవన్. ఈ అంశం పిలవలేదు. చెప్పాల్సింది దత్తత తీసుకున్న కేటీఆర్ చెప్పాలి. ట్విట్టర్లో పెట్టేసి చేతులు దులుపుకొని నా మనసు కకలావికలమైంది, చాలా బాధపడ్డది, మూగపోయింది అన్నాడు. ఎంబడే పోయి ఆడ గొడుగులు పట్టి నక్లెస్ రోడ్లో పోయి ప్రారంభోత్సవాలు చేసింది. బాధపడ్డోడు ఈ కుటుంబం బాధ తీర్చడానికి రావాలి, లేకపోతే ఇంకొక ఆయన ఓడు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని వస్తే ఆయన గొడుగు పట్టిండి, అది ఒక గొప్పతనం అని చెప్తారు. నిన్ను ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళకి పట్టాయా? నీకు 100 కోట్లు ఇచ్చేటోళ్ళకి కాదు గొడుగులు పట్టాల్సింది, కాళ్ళు ఒత్తాల్సింది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వము చచ్చిపోయిందా అని అడుగుతున్నా ఒక మాట. హోంశాఖ మంత్రి రాలేదు, ఈ ప్రాంతంలో ఉండే మంత్రులు రాలేదు, హైదరాబాద్ కమిషనర్ రాలేదు, దత్త తీసుకున్న కేటీఆర్ రాలేదు, ఎన్నుకున్న ముఖ్యమంత్రి రాలే. అంటే ఎవ్వరు కూడా ఇంత దారుణమైన సంఘటన జరిగి పాశవికమైన సంఘటనలు చూసిన తర్వాత కూడా వాళ్ళ మనసు కరగలేదు, వాళ్ళకు మానవత్వం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. వాళ్లకు గిరిజనుల ప్రాణాలన్నా మానాలన్నా విలువ లేదు. నేను సూటిగా అడుగుతున్నా, దామోదరరావు గారి కుటుంబానికి ఒక న్యాయం, ఈ గిరిజన కుటుంబానికి ఇంకొక న్యాయమా? మీ ఇంటిల్లిపాది రోజుల వారిగా పోయి దామోదరరావును పరామర్శిస్తారు, ఆయన దొరగావట్టే కదా. 100 ఏళ్ళు నిండిన దామోదరరావు తండ్రి దేవుడి దగ్గరికి పోతే మీకు దుఃఖం వచ్చింది, మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చింది. మేము ఎందుకు ఓదార్చిన దామోదరరావు గారిని నేను అడుగుతలేను, ఎందుకు ఈ గిరిజన కుటుంబాన్ని ఓదార్చలేదు అని అడుగుతున్నా. ఈ గిరిజనులు ఆదివాసీలు ఓట్లేస్తేనే కదా, దళితులు ఓట్లేస్తేనే కదా మీకు మంత్రి పదవులు వచ్చింది, మీరు ముఖ్యమంత్రులు అయింది. మిమ్మల్ని అధికారం అందలం ఎక్కించడానికి సమితలుగా మారిన గిరిజనులకు న్యాయమా? ఒక న్యాయము, నీ బంధువులకు ఇంకొక న్యాయమా అని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ రావాలి ఇక్కడికి. ఎందుకు రాడు? ఎందుకు రాడంటున్న కేసీఆర్? మహమూద్ అలీ పక్కనే ఉంటాడు, నడుచుకుంటూ వస్తే 5 నిమిషాల కిలోమీటర్ కూడా లేదు. హోంమంత్రి ఏం గడ్డి బీకనుకున్నాడా హోంమంత్రి? లేకపోతే గాడిదలు కేసీఆర్ దొడ్లో గాడిదల పండ్లు తోమడానుకుండా? ఇంత పెద్ద సంఘటన జరిగితే సిటీ కమిషనర్ రాడు, హోంమంత్రి రాడు, దత్తత తీసుకున్న మున్సిపల్ శాఖ మంత్రి రాడు, ముఖ్యమంత్రి రాడు, ఎవరు చెప్పుకోవాలి ప్రజలు? ప్రజలు వాళ్ళకు ఓటేసి వాళ్ళకి అధికారం కట్టబెట్టింది నేరమా? ఆ నేరానికి శిక్ష విధిస్తురా? ఈ మద్యం అమ్మకాలు, గంజాయి అమ్మకాలు, డ్రగ్స్ అమ్మకాలు నియంత్రించడానికి ప్రభుత్వ కార్యాచరణ ఏంది? ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు 2 గంటలు 3 గంటలు సమీక్షిస్తే కనీసము హైదరాబాద్ విశ్వనగరం చేస్తా అన్న ప్రాంతంలో పట్టపగలింత ఘోరమైన సంఘటన జరిగితే
ఏం జరిగిందని కూడా ముఖ్యమంత్రి గారు తెలుసుకోలేదంటే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత లేంటో అర్థం చేసుకోండి. ఎందుకు పోలీసులను కలెక్టర్ను ముఖ్యమంత్రి గారు తక్షణమే పిలిచి సమీక్ష ఎందుకు చేయలే, ఏం జరిగిందో నివేదన ఎందుకు తెప్పించుకోలే? అంటే ఈ పేదోళ్ళ ప్రాణాలు మానాలు అంటే ఆయనకు లెక్కలేనితనము. ఈ లెక్కలేనితనానికి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తప్పకుండా ఉత్పన్నమవుతాయి. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఒక సుదీర్ఘ పోరాటం జరగాలి, తెలంగాణలో ఆడపిల్లలకి రక్షణ లేని పరిస్థితి ఉంది. ఈ రోజుతో మాట్లాడి వెళ్ళిపోతే సమస్యకి పరిష్కారం దొరకదు. ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ప్రతిరోజు పోరాటం చేయాల్సి మీరేం కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఆ కార్యాచరణ మీద ఐదు రోజుల నుంచి మేమే కొట్లాడినాం, మేమే అండగా నిలబడ్డాం, మేమే ఆదుకున్నాం, భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించినాం. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు నాళాలలో కొట్టుకపోయినా, ఎవరు కాల్వలలో చచ్చిపోయినా, వరదలో కొట్టుకపోయినా, బురదలో మునిగిపోయినా, మేమే అండగా నిలబడ్డాం. మేము అండగా నిలబడ్డాం కాబట్టి ప్రజలు ఏమాత్రమన్నా ధైర్యంగా ఉన్నారు. మేము నిలదీయబట్టే కనీసం ఎన్నో కొన్ని ప్రభుత్వానికి తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్కు వస్తుండే శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఈ ప్రాంతంలో గుడంబ గంజాయి డ్రగ్స్ అడ్డగోలుగా అమ్ముకుంటుండ్రు. ప్రభుత్వం అసలు వాళ్ళ వైపే కన్నెత్తి చూస్తలేదు. ధైర్యం లేదా వాళ్ళతో కుమ్ముకాయనరా నాకు తెలియదు. పంజాబ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఉండేది ఇట్లాంటి పరిస్థితులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇట్లాంటి వాటి అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో మేము పోరాటం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఆ నిందితుడిని హెలికాప్టర్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఇంకో ఆడపిల్లకి భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మీరు కమిషనర్ గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని దీనిపైన స్పందించకపోవడం దిక్కుమారిన చర్య ప్రస్తావిస్తున్నాం, ఖండిస్తున్నాం. మీ అధికార దోహానికి, మీ అహంకార దోహ దుర్గంధానికి, ప్రజా వ్యతిరేక విధానాలకి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.